మానవునికి ఆవల జీవం ఉందా లేదా అనేది అత్యంత లోతైన ప్రశ్నలలో ఒకటి. జీవితంతో సమృద్ధిగా ఉన్న విశ్వానికి ఆవల జీవం ఉండొచ్చు ఉండకపోవచ్చు. దాన్ని కనిపెట్టే వరకు ఈ ప్రశ్న మనల్ని శాశ్వతంగా వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్న కోసం సమాధానం వెతుకుతున్నప్పుడు ఈ విశ్వంలో మన స్థానం ఎటువంటిదనే దాని గురించి ముఖ్యమైన వివరాలను వెల్లడిస్తాయి. బహుశా మనం ఎక్కడి నుంచి వచ్చి ఉంటాము, జీవనం ఎలా ప్రారంభమైంది, మనం ఎక్కడికి వెళుతున్నామనే వాటి గురించి ఆలోచించేలా చేస్తుంది. ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, కొన్ని తరాలుగా మనల్ని వేధిస్తూనే ఉంది. దీనికి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాధానం లేదు. 1917లో తొలిసారి మరో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని కనిపెట్టారు, కానీ అది గ్రహమో కాదో అప్పట్లో వారికి అర్థం కాలేదు. 1992లో తొలి ఎగ్జోప్లానెట్ని నిర్ధారించారు. ఇలా ఏళ్లుగా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల్ని గుర్తించి వాటికి పేర్లు పెడుతున్నారు. మరి వాటిపై ఏదైనా జీవి నివసిస్తుందో లేదో ఇప్పటి వరకు తెలియదు. ఆ జీవుల్నే మనం గ్రహాంతరవాసులని పిలుస్తున్నాము. మనం అంతరిక్షంలో ఉండే ఎన్నో గ్రహాలను కనిపెట్టగలం, కానీ మన భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహాల కోసం అన్వేషించడానికి ఎంతో ఓపిక సహనం ఉండాలి. శాస్త్రవేత్తలు ఒక ఎగ్జోప్లానెట్ హ్యాబిటబుల్ జోన్లో ఉందో లేదో తెలుసుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తారు. హ్యాబిటబుల్ జోన్ అంటే మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న కక్ష. ఇదే కక్షలో ఆ గ్రహం కూడా తిరగాలి. ఇంకా ఆ ఎగ్జోప్లానెట్ రాకీ స్ట్రక్చర్తో ఏర్పడి అందులో వాటర్ కూడా ఉండి ఉండాలి. అలా ఉండలేకపోతే అక్కడ లైఫ్ పాసిబుల్ కాదని మనందరికీ తెలిసిందే. అలాంటి నివాసయోగ్యమైన 10 గ్రహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 10, టాస్ 80. టాస్ 80 అనే నక్షత్రం మన భూమి నుండి 12 కాంతి సంవత్సరాల దూరంలో సీటస్ కాన్స్టలేషన్లో ఉంది. ఈ నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహమే టాస్ 80. 2012లో శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. తన నక్షత్రానికి 0.5 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో పరిభ్రమిస్తోంది. ఇక్కడ ఒక సంవత్సరం 168 భూమి రోజులకు సమానం. ఈ ఎగ్జోప్లానెట్ హ్యాబిటబుల్ జోన్కి చాలా దగ్గర నుంచి తిరుగుతుంది. ఇందువల్ల ఇక్కడ నీరు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్లానెట్కి భూమి లాంటి వాతావరణం ఉంటే ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 68 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇంత టెంపరేచర్లో ఏదైనా జీవి బ్రతకడం కూడా కష్టమే. అత్యంత వేడి వాతావరణం వల్ల టాస్ 80 మానవులకు నివాసయోగ్యంగా ఉండదు. కానీ ముందు ముందు ఈ గ్రహంలో టెంపరేచర్ సాధారణ స్థితికి రావచ్చు. మనం స్పేస్ ట్రావెల్ చేసే సమయానికి టాస్ 80 మానవులు నివసించడానికి బహుశా మరింత సంక్లిష్టమైన జీవితానికి మద్దతునివ్వచ్చు. నెంబర్ 9, కెప్లర్ 438b. ఈ ప్లానెటరీ సిస్టమ్కి కెప్లర్ 438 అనే రెడ్ డ్వార్ఫ్ స్టార్ ఉంటుంది. మన సౌర వ్యవస్థకి 473 కాంతి సంవత్సరాల దూరంలో లైరా కాన్స్టలేషన్లో ఉంది. 4.4 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ నక్షత్రం చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ హ్యాబిటబుల్ జోన్స్ కూడా దగ్గరగా ఉంటాయి. ఈ కెప్లర్ 438b కూడా అంతే దగ్గరలో హ్యాబిటబుల్ జోన్లో ఉంది. అది ఎంత దగ్గరగా అంటే కేవలం 35 రోజుల్లో తన నక్షత్రం చుట్టూ ఒకసారి తిరుగుతుంది. ఆ జోన్లో ఉండడం వల్ల ఇక్కడ నీరు ఉండే అవకాశం ఉంది. కానీ ప్రతి 100 రోజులకు ఒకసారి తన స్టార్ నుండి వచ్చే పవర్ఫుల్ రేడియేషన్ ఈ గ్రహాన్ని తాకుతాయి. ఇంత పవర్ఫుల్ రేడియేషన్ ఇక్కడికి వస్తున్నందువల్ల చాలామంది శాస్త్రవేత్తలు ఇక్కడ లైఫ్ పాసిబుల్ కాదని అనుకుంటున్నారు. ఇక్కడ టెంపరేచర్స్ 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఇంత తక్కువ టెంపరేచర్స్లో ఏదైనా జీవి నివసించడం కూడా కష్టమే. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ లైఫ్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. నెంబర్ 8, గ్లీస్ 667 CE. గ్లీస్ 667 CE అనేది స్కార్పియస్ కాన్స్టలేషన్లో ఉన్న రెడ్ డ్వార్ఫ్ స్టార్. మన ఎర్త్ నుండి 22 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మీకు తెలుసా ఈ స్టార్ ఎక్కడైతే ఉందో అదే ప్లానెటరీ సిస్టంలో ఇంకో 2 ఆరెంజ్ డ్వార్ఫ్ స్టార్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ ఒకటే సోలార్ సిస్టంలో 3 స్టార్స్ ఉన్నాయన్నమాట. ఈ రెడ్ డ్వార్ఫ్ స్టార్ 2 ఆరెంజ్ స్టార్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ 3 స్టార్స్లో రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరిగే గ్రహమే గ్లీస్ 667 CE. తన స్టార్ చుట్టూ ఒకసారి తిరగడానికి కేవలం 62 రోజుల సమయాన్ని తీసుకుంటుంది. మన ఎర్త్ కంటే కొంచెం పెద్దగా ఉన్న ఈ ఎగ్జోప్లానెట్ తన నక్షత్రం చిన్నగా ఉండడం వల్ల హ్యాబిటబుల్ జోన్స్ కూడా దగ్గరగానే ఉంటాయి. అంటే ఇక్కడ వాటర్ కూడా ఉండి ఉండొచ్చు. మనిషి జీవించడానికి అన్ని విధాలుగా ఈ ఎగ్జోప్లానెట్ అనుకూలిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఒకటే. అదేమిటంటే ఈ గ్రహం తన స్టార్కి టైడల్లీ లాకుడుగా ఎప్పుడూ ఒకవైపే ఫేస్ చేసి తిరుగుతుంది. ఇందువల్ల ఈ గ్రహం ఒకవైపు చల్లగా మరో సైడ్ వేడిగా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇది మానవ జీవితానికి మద్దతు ఇవ్వగలదనే వాస్తవాన్ని మార్చదు. నెంబర్ 7 కెప్లర్ 186F. 561 కాంతి సంవత్సరాల దూరంలో సిగ్నస్ అనే కాన్స్టలేషన్ ఉంది. ఈ కాన్స్టలేషన్లోనే కెప్లర్ 186 అనే రెడ్ డ్వార్ఫ్ స్టార్ ఉంది. ఈ నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహమే కెప్లర్ 186F. ఈ ఎగ్జోప్లానెట్ మన ఎర్త్ సైజులో రాకీ స్ట్రక్చర్తో ఏర్పడింది. మన సౌర వ్యవస్థలో మెర్క్యూరీ సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉంటుందో ఈ కాన్స్టలేషన్లో కెప్లర్ 186F కి తన నక్షత్రానికి అంతే దూరం ఉంటుంది. కానీ ఈ నక్షత్రం మన సూర్యుడి కన్నా కొంచెం చల్లగా చిన్నదిగా కూడా ఉంటుంది. అందువల్లనే ఈ కెప్లర్ 186F ఎగ్జోప్లానెట్కి తన నక్షత్రం నుంచి మరీ ఎక్కువ లేదా తక్కువగా కాకుండా తగినంత వేడి అందుతుంది. దీని వాతావరణం మొత్తం దట్టమైన కార్బన్ డైఆక్సైడ్ క్లౌడ్స్తో ఏర్పడి ఉంటుంది. నెంబర్ 6 కెప్లర్ 62F. కెప్లర్ 62F 2013 కనుగొనబడింది. ఇక్కడ ఒక సంవత్సరం 268 రోజులు. ఈ ఎగ్జోప్లానెట్ యొక్క నక్షత్రం పేరే కెప్లర్ 62. మన ఎర్త్ నుండి 1200 లైట్ ఇయర్స్ దూరంలో లైరా కాన్స్టలేషన్లో ఉంది. కెప్లర్ 62F అనే ఈ గ్రహం ఒక సూపర్ ఎర్త్. మన భూమి కంటే ద్రవ్యరాశిలో పెద్దగా ఉన్న ఎగ్జోప్లానెట్స్ని సూపర్ ఎర్త్ అని పిలుస్తాము. రాకీ స్ట్రక్చర్తో ఏర్పడిన ఒక టెరెస్ట్రియల్ ప్లానెట్ ఇది. కానీ మోడలింగ్ అధ్యయనం ప్రకారం ఈ సైజులో ఉండే ఎగ్జోప్లానెట్స్ చాలా వరకు పూర్తిగా నీటితో నిండి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఎగ్జోప్లానెట్ తన స్టార్కి హ్యాబిటబుల్ జోన్లోనే కొంచెం దూరంలో ఉంటుంది. రొటేషనల్ పీరియడ్ కూడా భూమికి సమానంగా ఉంటుంది. ఈ గ్రహంలో ఉన్న యావరేజ్ టెంపరేచర్ 17 డిగ్రీల సెల్సియస్. మనిషి జీవించడానికి ఈ గ్రహం నివాసయోగ్యంగా ఉంటుంది. నెంబర్ 5 క్యాప్టీన్ బి. ఖగోళ శాస్త్రవేత్తలు జీవానికి మద్దతు ఇవ్వగల అత్యంత పురాతనమైన గ్రహాంతర ప్రపంచాన్ని కనుగొన్నారు. కాన్స్టలేషన్ పిక్టోర్లో క్యాప్టీన్ స్టార్ చుట్టూ తిరిగే గ్రహమే ఈ క్యాప్టీన్ బి ఎగ్జోప్లానెట్. ఇది ఒక సూపర్ ఎర్త్. మన సౌర వ్యవస్థ నుండి 13 లైట్ ఇయర్స్ దూరంలో ఈ ఎగ్జోప్లానెట్ ఉంది. దీని నక్షత్రం నుంచి తగినంత సూర్యకాంతి ఈ గ్రహానికి అందుతుంది. తన నక్షత్రం చిన్నగా ఉండడం వల్ల ఈ గ్రహం తన నక్షత్రానికి దగ్గరగా ఉన్నా కూడా హ్యాబిటబుల్ జోన్లో ఉన్నట్టే. ఈ గ్రహం ఉపరితలంపై ద్రవనీరు స్థిరంగా ఉంటుంది. ఫలితంగా క్యాప్టీన్ స్టార్ వంటి నక్షత్రాలు 100 నుండి 200 బిలియన్ సంవత్సరాల వరకు జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే సూర్యుడు జీవించేదానికంటే 10 నుండి 20 రెట్లు ఎక్కువ. హ్యాబిటబుల్ మాత్రమే కాదు, ఎక్కువ కాలం జీవించగలిగే గ్రహం ఇది. నెంబర్ 4 వోల్ఫ్ 1061C. వోల్ఫ్ 1061 అనే రెడ్ డ్వార్ఫ్ స్టార్ ఎర్త్ నుండి 14 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కాన్స్టలేషన్ ఓఫియూకస్లోనే ఈ నక్షత్రం ఉంది. ఈ నక్షత్రం చుట్టూ వోల్ఫ్ 1061C అనే సూపర్ ఎర్త్ ఎగ్జోప్లానెట్ పరిభ్రమిస్తుంది. మన భూమి కంటే 1.6 టైమ్స్ ఎక్కువ గ్రావిటీ ఈ ఎగ్జోప్లానెట్లో ఉంటుంది. తన స్టార్కి దగ్గరగా ఉండడం వల్ల ఇది ఆ నక్షత్రానికి టైడల్లి లాకుడుగా ఎప్పుడూ ఒకే వైపు ఫేస్ చేసి తిరుగుతుంది. ఒక సైడ్ హీట్ ఉంటే మరొక సైడ్ కూల్గా ఉంటుంది. ఈ కూల్గా ఉన్న సైడ్లోనే వాటర్ ఉండే అవకాశం ఉంది. హీట్ సైడ్, కోల్డ్ సైడ్ టెంపరేచర్స్ ఎక్స్చేంజ్ అయ్యే ప్లేస్లో ఇక్కడ లైఫ్ పాసిబుల్ కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నెంబర్ 3 గ్లీస్ 667CF. మనం ఇంతకుముందే గ్లీస్ 667C అనే రెడ్ డ్వార్ఫ్ స్టార్ గురించి తెలుసుకున్నాము. గ్లీస్ 667CE, గ్లీస్ 667CF ఇవి రెండూ ఒకే నక్షత్ర వ్యవస్థలో భాగం. గ్లీస్ 667CF అనేది ఒక సూపర్ ఎర్త్. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇది ఒక ట్రిపుల్ స్టార్ సిస్టమ్. అయితే ఈ గ్రహం తన నక్షత్రం గ్లీస్ 667 చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి 39 రోజుల సమయాన్ని తీసుకుంటుంది. హ్యాబిటబుల్ జోన్లోనే ఉంది. ఇంకా ద్రవనీరు కూడా ఇక్కడ ఉంది. ఈ కండిషన్స్ వల్ల గ్లీస్ 667CF ఒక నివాసయోగ్యమైన ఎగ్జోప్లానెట్గా పేరు పొందింది. నెంబర్ 2 కెప్లర్ 442B. 3 బిలియన్ సంవత్సరాల క్రితం కెప్లర్ 442B ఏర్పడింది. కెప్లర్ 442 అనే నక్షత్రం చుట్టూ ఈ ప్లానెట్ తిరుగుతుంది. ఇక్కడ ఒక సంవత్సరం 112 డేస్ ఉంటుంది. ఎర్త్ నుండి 1200 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో లైరా కాన్స్టలేషన్లో ఉంటుంది. మన ఎర్త్ కన్నా 30% పెద్దగా ఉంటుంది. ఈ ఎగ్జోప్లానెట్లో ఉండే గ్రావిటీ కూడా మన ఎర్త్ కంటే 30% ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. లిక్విడ్ వాటర్ కూడా ఉండడం వల్ల చూడటానికి భూమిలానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెంబర్
నెంబర్ 1 కెప్లర్ 1649C సిగ్నస్ కాన్స్టలేషన్ లోనే ఈ ఎగ్జోప్లానెట్ ఉంది. కెప్లర్ 1649 అనే స్టార్ చుట్టూ హ్యాబిటబుల్ జోన్ లో ఈ గ్రహం తిరుగుతుంది. ఈ ప్లానెటరీ సిస్టమ్ లో ఉండే లాస్ట్ ప్లానెట్ ఇదే. మన సన్ నుంచి భూమికి వచ్చే రేడియేషన్ కంటే కెప్లర్ 1649C కి తన స్టార్ నుంచి తక్కువగానే అందుతుంది. అనుకున్నట్టుగానే నాసా శాస్త్రవేత్తలు ఇది రాకీ స్ట్రక్చర్తో ఏర్పడిన హ్యాబిటబుల్ టెరెస్ట్రియల్ ప్లానెట్ అని నిర్ధారించారు. ఇంకా ఇక్కడ ఎలా ఉంది అంటే అచ్చం భూమిపై ఉన్న టెంపరేచర్స్ ఉన్నాయి. ఇంకా ద్రవనీరు కూడా ఉనికిలో ఉంది. మనిషి జీవించడానికి ఈ గ్రహం కొంతవరకు సహకరించవచ్చు. చూశారు కదా అచ్చం భూమి లాంటి గ్రహాలని. వీటన్నిటిని శాస్త్రవేత్తలు స్పేస్ టెలిస్కోప్లతో తమ మేధస్సును వాడి గుర్తించారు. భూమి ఎప్పటికీ జీవానికి అనుకూలించదు. ఆక్సిజన్తో కూడిన భూమి వాతావరణం మరో బిలియన్ సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. సమయం గడిచే కొద్దీ మన సూర్యుడు మరింత ప్రకాశవంతంగా పెద్దగా మారుతూ ఉంటాడు. అప్పుడు భూమిపై నివసించడం సాధ్యం కాదు. అందుకే భూమి లాంటి గ్రహాలని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. భూమి లాంటి గ్రహాలపై వచ్చిన మా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.